ఆదివారపు ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నా. ప్రజలాడ హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి కొద్ది మాటలు మనము ధ్యానించుకొని ఇక్కడి నుండి ఆశ్రయకరంగా వెళదాము. పరమగీతముల పుస్తకము 2:1 నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను చాలు. ఈ వాక్య భాగాన్ని మనము గమనించినట్లయితే ఈ వాక్య భాగములో సొలొమోను భార్య షూలమ్మితి ఇలా అంటున్నది, నేను షారోను పొలములో పూసిన పుష్పము వంటి దానను అంటుంది. చాలా జాగ్రత్తగా నా వైపు చూస్తూ నా మాటలు గమనించాలి. ఇక్కడ షారోను అంటే ఏంటి? ఇజ్రాయెల్ దేశంలో మధ్యధరా సముద్రం ఉన్నది. ఈ మధ్యధరా సముద్రము తీరమున యొప్పే పట్టణము నుండి కర్మేలు పర్వతం వరకు 50 మైళ్ళు పొడుగు, 5 నుండి 12 మైళ్ళ వెడల్పు కలిగిన మైదానం ఉన్నది. మధ్యధరా సముద్ర తీరమున యొప్పే పట్టణం నుండి కర్మేలు పర్వతం వరకు ఈ మైదానమును షారోను పొలము అంటారు. ఇది బలవంతమైనటువంటి మైదానం, సారవంతమైనటువంటి మైదానం. ఇక్కడ పంటలు బాగా పండుతాయి. అయితే ఇక్కడ షూలమ్మితి అంటుంది, నేను షారోను పొలములో పూసిన పుష్పము వంటి దానను అంటుంది. షారోను అంటే సారవంతమైన, షారోను పొలము అంటే సారవంతమైన పొలము, బలము కలిగిన పొలము. సారవంతమైనటువంటి పొలములో పూసిన పుష్పం వంటి దానను అంటుంది. ఇక్కడ సారము అంటే పరిశుద్ధాత్మ అభిషేకమునకు సాదృశ్యం, పొలము అంటే సంగము. సారము కలిగిన పొలము అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్న సంఘము. పరిశుద్ధాత్మ దేవుడు ఉండి నడిపిస్తున్న సంఘములో పుష్పంలాగా నేను ఉన్నాను అంటుంది షూలమ్మితి. సారము అనే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్న పొలము అనే సంఘములో మనం ఉన్నాము, మరి పుష్పములాగా మనం ఉన్నామా? 3 రోజుల క్రితము సంఘమైన మీ కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు నాతో ఏమన్నాడంటే, ఒక చెట్టును చూపించి చెట్టు బాగానే ఎదుగుతుంది కానీ పుష్పములు లేవు అన్నాడు దేవుడు. చెట్టు అంటే సంఘం. సంఘం ఎదుగుతుంది కానీ పుష్పములు లేవు అన్నాడు దేవుడు. అది బాధతో అన్నాడు దేవుడు. పూలు పూసి చెట్టే, పూలు లేకపోతే దానికి విలువ ఉండదు. పుష్పములు కలిగినటువంటి చెట్టుగా మనం ఉండాలి. సారవంతమైనటువంటి పొలములో పుష్పములాగా ఉన్నదంట ఆవిడ. పరిశుద్ధాత్మ దేవుడిని నడిపిస్తున్న ఈ సంఘములో పుష్పములాగా మనం ఉండాలి. అలా ఉండటం వలన దేవుడు మనల్ని ఎలా దీవిస్తాడు? లేదా పుష్పములాగా ఉండాలి అంటే ఎలా ఉండాలి అని కొద్ది మాటలు మనము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ధ్యానించుకొని ఇక్కడి నుండి ఆశీర్వాదకరంగా వెళదాం. చాలా జాగ్రత్తగా నా వైపు చూస్తూ నా మాటలు గమనించాలి. చదవండి ఒక మాట, నిర్గమకాండము 25:32 నుండి 34 వరకు. దీపవృక్షము యొక్క ఒక ప్రక్క నుండి
ఒక ప్రక్క నుండి మూడు కొమ్మలు మూడు కొమ్మలు దీపవృక్షం యొక్క రెండవ ప్రక్క నుండి మూడు కొమ్మలు అనగా దాని ప్రక్కల నుండి ఆరు కొమ్మలు నిగురవలెను ఆరు కొమ్మలు నిగురవలెను ఒక కొమ్మలో మొగ్గ ఒక కొమ్మలో మొగ్గ పువ్వు పువ్వు గల బాదము రూపమైన మూడు కలుషములు రెండవ కొమ్మలో మొగ్గ పువ్వు గల బాదము రూపమైన మూడు కలుషములు అట్లు దీప వృక్షము నుండి బయలుదేరి కొమ్మలలో ఉండవలెను. ప్రత్యక్ష గుడారములో లోపలికి వెళ్ళగానే ఎడమ వైపున అటువైపున దీపవృక్షం ఉంటుంది, కుడివైపున సన్నిధి రొట్టెల బల్ల. దీపవృక్షమునకు ఇలా కాండం ఉంటుంది ఒకటి, ఇటువైపు మూడు కొమ్మలు, ఇటువైపు మూడు కొమ్మలు, మొత్తం ఎన్ని? మూడు మూడు ఆరు, మధ్యలో ఒకటి ప్రకాండం. ఏడు కొమ్మలు ఉంటాయి, ఏడు కొమ్మలకి పైన గిన్నెల్లా ఉంటాయి ఇలా. దాని లోపల అచ్చమైన స్వచ్ఛమైనటువంటి ఒలివుల నూనె పోస్తాడు దైవజనుడు అహరోను, ఒత్తులు ఎక్కిస్తాడు. ఆ దీపవృక్షంలో దీపాలు పగలు రాత్రి వెలుగుతూనే ఉండాలి ఎల్లప్పుడూ. దైవజనుడు అహరోను ఉదయాన్నే వెళతాడు లోపలికి, రాత్రంతా మండినీ కదా దీపాలు. ఆ ఒత్తులు కొంచెం నల్లగా గసిబారి ఉంటాయి కదా, బంగారపు కత్తిరితో వాటిని కత్తిరిస్తాడు, ఒత్తిని కొంచెం పైకి ఎక్కిస్తాడు, ఉలివల నూనె పోస్తాడు. మళ్ళీ పగలంతా మండాలి కదా, సాయంత్రం మళ్ళీ వెళతాడు, మళ్ళీ నూనె పోస్తాడు, ఒత్తి కొంచెం పైకి ఎక్కిస్తాడు. ఉదయం సాయంత్రం నూనె పోయాలి, ఉదయం సాయంత్రం ఒత్తులు కత్తిరించాలి. ఎల్లప్పుడూ ఈ దీపవృక్షం వెలుగుతూ ఉండాలి. ఆ దీపవృక్షములో ఏడు కొమ్మలు ఉంటాయి, ప్రతి కొమ్మలో మొగ్గ పుష్పము తప్పనిసరిగా ఉండాలని దేవుడు చెప్పాడు. ఆ మాటలు చూడండి, మీకు చూపిస్తాను. లేవికాండ 24:2 నిత్యము వెలుగుచుండునట్లు అదుగు దీపము నిత్యము వెలుగుచుండవలెను ప్రదీపము కొరకు దంచి తీసిన అచ్చమైన ఒలివ నూనెను దేవలనని ఇశ్రాయేలులకు ఆజ్ఞాపించుము చాలు. ఈ దీపవృక్షములో ఏడు దీపాలు ఉంటాయి, రాత్రింబవళ్ళు వెలుగుతూ ఉండాలి. ప్రత్యక్ష గుడారములో పరిశుద్ధమైన స్థలంలో కరెంటు ఉండదు లోపల, జాగ్రత్త గమనించాలి. ఆ దీపవృక్షములో ఆరు కొమ్మలున్నాయి, స్ట్రైట్గా ఉన్నదాన్ని ప్రకాండం అంటారు. ఏడు దీపములుంటాయి, ఈ ఏడు దీపములు ఎల్లప్పుడూ రాత్రింబవళ్ళు వెలుగుతూ ఉండాలి. ఆ ఏడు కొమ్మల మీద మొగ్గ పుష్పము అలా ప్రతి కొమ్మ మీద ఉండాలి, జాగ్రత్త గమనించాలి. దీపవృక్షము ఎల్లప్పుడూ వెలుగుతూ ఉండాలి. దీపవృక్షం అంటే సంఘము, సంఘము ఎల్లప్పుడూ వెలుగుతూ ఉండాలని దేవుడు చెప్పాడు. వెలగటం అంటే ఏంటి? యేసయ్య చెప్పాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను అన్నాడు. ఇంకో మాట కూడా అన్నాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, నేను లోకమునకు వెలుగుని, నేను మిమ్మల్ని వెలిగించాను, మీరు లోకమునకు వెలుగు. అంటే మన ద్వారానే లోకంలో మనుషులకు ఆశీర్వాదం వస్తుంది, కానీ వాళ్ళ ద్వారా మనకు కాదు. ఎలా? రైలు కనుక్కుంది ఎవరు? క్రైస్తవులే. విమానం కనుక్కుంది ఎవరు? క్రైస్తవులే. బస్సు కనుక్కుంది ఎవరు? కార్లు కనుక్కుంది ఎవరు? క్రైస్తవులే. ఈ మైక్ కనుక్కుంది ఎవరు? క్రైస్తవులే. రబ్బర్ కనుక్కుంది ఎవరు? క్రైస్తవులే. ఆ వెలుగుతున్న లైట్ కనుక్కుంది ఎవరు? థామ్సన్ అల్వా ఎడిసన్. క్రైస్తవులే. కరెంటు కనిపెట్టింది ఎవరు? క్రైస్తవులే. మాకు క్రైస్తవులు వద్దంటే వాళ్ళు బుసెక్కకూడదు, క్రాబు కూడా చేయించకూడదు. క్రాబు చేయించు నేర్పించింది కూడా క్రైస్తవులే. ఇంగ్లీష్ నేర్పించింది ఎవరు? క్రైస్తవులే. సెల్ ఫోన్ కనుక్కుంది కూడా క్రైస్తవులే. కంప్యూటర్ కనుక్కుంది క్రైస్తవులే. మీరు లోకానికి వెలుగు అన్నాడు. లోకానికి మీరే ఆశీర్వాదం, మీ ద్వారానే లోకానికి దీవెన అన్నాడు దేవుడు. క్రైస్తవుల ద్వారానే ప్రపంచానికి దీవెన. చాలా జాగ్రత్త గమనించాలి. దీపవృక్షములు దీపాలు ఎల్లప్పుడూ వెలుగుతూనే ఉండాలి. అంటే దీపవృక్షం అంటే సంఘం. సంఘం అనబడిన మనము ఎల్లప్పుడూ వెలుగుతూ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. వెలుగంటే ఏంటి? వెలుగు అంటే ఒకటి, ఏసయ్య. చెప్పలేంటది? ఏసయ్య.
అంటే యేసయ్య లాగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఇంకొకటి, వెలుగు అంటే జీవము. యేసయ్య లాంటి జీవాన్ని మనం కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు. వెలుగు అంటే నీతి. యేసయ్య లాంటి నీతిని మనం కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు. వెలుగు అంటే ఉపదేశము. వెలుగు అంటే జ్ఞానము. వెలుగు అంటే మహిమ. వెలుగు అంటే పరిశుద్ధత. వెలుగు అంటే సత్క్రియలు. వెలుగు అంటే దీవెన. దీపవృక్షంలో దీపాలు ఎల్లప్పుడూ వెలుగుతూ ఉండాలి. సంఘమైన మనము ఎల్లప్పుడూ వెలుగుతూ ఉండాలి. అంటే ఇప్పుడు నేను చెప్పేనే ఎల్లప్పుడూ ఇవన్నీ మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దీపవృక్షంలో దీపాలు ఎల్లప్పుడూ వెలుగుతూ ఉండాలి. ఆ దీపవృక్షం మీద మొగ్గు ఉండాలి, పుష్పం ఉండాలి. దీపవృక్షం అనబడిన సంఘమైన మనము ఎల్లప్పుడూ ఆశీర్వాదకరంగా ఉండాలి, ఎల్లప్పుడూ వెలుగుతూ ఉండాలి. అయితే మనలో పుష్పము మొగ్గ లాంటి అనుభవాలు ఉండాలి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. మొగ్గలో ఉన్న అనుభవం ఏంటి? మొగ్గ ఇలా ఉంటుంది, మొగ్గ లోపల తేనె ఉంటుంది. మకరందాన్ని మొగ్గ దాచిపెట్టుకుంటుంది. మకరందం అంటే ఏంటి? తేనె. తేనె అంటే జుంటి తేనె దారాల కన్నా మధురమైనది వాక్యం. అలాగే మొగ్గలాగా మనం ఉండాలి. తేనె అనే వాక్యాన్ని నువ్వు దాచిపెట్టుకోవాలి. ఆదివారం వాక్యం విన్న తర్వాత, ఇంటికి వెళ్ళిన తర్వాత వాక్యాన్ని మరలా నువ్వు ధ్యానించాలి. ఏం చెప్పారు వాక్యం, చెప్పిన రిఫరెన్స్ని మరలా చూడాలి. వారమంతా ఈ వాక్యాన్ని నువ్వు ధ్యానించాలి. ప్రతిరోజు గుర్తు చేసుకోవాలి ఈ వాక్యాన్ని. అది వాక్యాన్ని దాచిపెట్టుకోవడం. ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళేంత వరకు కూడా ఈ వాక్యాన్ని మర్చిపోకూడదు. ఎందుకంటే పరలోక రాజ్యాన్ని తీసుకెళ్లేది ఏంటి? వాక్యమే. వాక్యాన్ని నువ్వు మర్చిపోతే పరలోక రాజ్యానికి రాలేవు. పరలోక రాజ్యాన్ని తీసుకెళ్లేది వాక్యం. కనుక వాక్యాన్ని మర్చిపోకూడదు. మొగ్గ తేనెను దాచిపెట్టుకున్నట్లుగా తేనె అనే వాక్యాన్ని మనం దాచిపెట్టుకోవాలి. ఈ రోజున్న వాక్యాన్ని ప్రతిరోజు నువ్వు పడుకునే ముందు వాక్యాన్ని గుర్తు చేసుకుని ధ్యానించుకొని ఈ వాక్యానుసారం జీవితం నాకు ఏమైనా ప్రార్థన చేసుకొని అప్పుడు నువ్వు పడుకోవాలి. అప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు. వాక్యం విన్న తర్వాత నా జీవితంలో ఎప్పుడు ఈ వాక్యాన్ని నేను మర్చిపోకూడదని ప్రార్థన చేసుకోవాలి. దీపవృక్షం వెలగాలి, దాని మీద మొగ్గు ఉండాలి. దీపవృక్షం ఎల్లప్పుడు వెలగాలి, దాని మీద పుష్పములు ఉండాలంట. సంఘమైన మనం ఎల్లప్పుడు వెలుగుతూ ఉండాలి. మొగ్గలాంటి అనుభవం, పుష్పం లాంటి అనుభవం ఉండాలి. పుష్పములో ఉన్న అనుభవం ఏంటి? పుష్పము ఇలా ఓపెన్ అయిన తర్వాత తేనెటీగలు వచ్చినప్పుడు తనలో ఉన్న తేనెను ఇస్తుంది. అంటే వాక్యాన్ని నీవు మొగ్గలాగా దాచుకోవాలి. పుష్పములాగా వాక్యాన్ని నీవు విశాలమైన హృదయం కలిగి కన్యళ్ళ మధ్యలో దుఃఖాలలో బాధల్లో సమస్యల్లో ఉన్న వాళ్ళకి ఆ వాక్యాన్ని చెప్పి అనేక మందిని నడిపించాలి దేవుని సన్నిధికి. అనేక మందిని ఆదరించాలి, అనేక మందిని ఓదార్చాలి, అనేక మందిని బలపరచాలి, అనేక మందిని తృప్తిపరచాలి, సేద తీర్చాలి. అలాగే ఇంకొకటి, పుష్పము అందముగా ఉంటుంది. మొగ్గగా ఉన్నప్పుడు అందం ఉండదు, అది ఓపెన్ అయిన తర్వాతనే పుష్పం అందంగా ఉంటుంది. ఈ పుష్పములో ఉన్నటువంటి అందము దేనికి సాదృశ్యం ఉన్నదంటే ఆత్మ సంబంధమైన అందమును కలిగి ఉండాలి. ఆత్మ సంబంధమైన అందము అంటే యేసు ప్రభువులో ఉన్న మంచి గుణ లక్షణములను మనం కలిగి ఉండాలి. ఆయనలో ఉన్న ప్రేమ, ఆయనలో ఉన్న పరిశుద్ధత, ఆయనలో ఉన్న విధేయత, ఆయనలో ఉన్న విశ్వాసము, ఆయనలో ఉన్న తగ్గింపు, వినయము, సాత్వికము, దీన మనసు, ఆత్మ ఫలాలు ఉన్నాయే 9, అవి మనం కలిగి ఉండాలి. ఇది అందం అంటే. కనుక మొగ్గ పుష్పములు కలిగిన దీపవృక్షము ఎల్లప్పుడూ వెలుగుతూ ఉన్నది. ఈ మొగ్గలాంటి అనుభవము, పుష్పము లాంటి అనుభవము నీలో ఉన్నప్పుడు నీవు ఎల్లప్పుడూ వెలుగుతూనే ఉంటావు. దేవునికి స్తోత్ర, చెప్పలి గట్టిగా హల్లెలూయా. ఎల్లప్పుడూ వెలగాలి అంటే మొగ్గ పుష్పము లాంటి అనుభవం కలిగి ఉండాలి. అది ఒక విషయం. రెండోది ఇంకొక విషయాన్ని కూడా చూపిస్తాను. రాజుల మొదటి గ్రంథము 6వ అధ్యాయము 31-32 వచనాలు.
గర్భాలయము ద్వారము నాకు ఒలివల కరతో తలుపులు చేయించెను, తలుపులు చేయించెను, ద్వార బంధపు మీది కమ్మియు నిలువు కమ్ములను గోడ వెడల్పులో ఐదవ భాగము వెడల్పు ఉండెను, రెండవ తలుపులు ఒలివ కర్రవి వాటి మీద కెరూబులను తమాలా వృక్షములను వికసించిన పుష్పములను చెక్కించి వాటిని బంగారంతో పొదిగించెను. వికసించిన పుష్పములను చెక్కించి వాటిని బంగారముతో పొదిగించాడు. కెరూబుల మీదను, కెరూబుల మీదను, తమాలా వృక్షముల మీదను బంగారమును పొదిగించెను, మరియు పరిశుద్ధ స్థలపు ద్వారమునకు ఒలీవ కర్రతో రెండు నిలువ కమ్ములను చేయించెను. ఇవి గోడ వెడల్పులో నాలుగో వంతు వెడల్పుగా ఉండెను. చాలు. అలాగే అదే ఆరో అధ్యాయము పదహారో వచనము, మరియు మందిరపు ప్రక్కల దిగువ నుండి గోడల పైభాగం మట్టుకు దేవదారు పలకలతో 20 మూరల ఎత్తు కట్టించెను. వీటిని గర్భాలయమునకై, గర్భాలయమునకై అనగా అతి పరిశుద్ధ స్థలమునకై అతడు లోపల కట్టించెను, అతడు లోపల కట్టించెను. చాలు. 19వ వచనం, మందిరము లోపలనున్న దేవదారు పలకల మీద గుబ్బలను, వికసించిన పుష్పములను చక్కబడి ఉండెను. అదంతయు దేవదారు కర్ర పనియే. రాయి ఒకటి అయినను కనబడలేదు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. సొలొమోను మందిరాన్ని కట్టించాడు. ఆ మందిరము ప్రత్యక్ష గుడారం ఎలా ఉంటుందో మందిరం కూడా అలాగే కట్టాడు. ప్రత్యక్షపు గుడారములో బయట ఆవరణము, మీరు కూర్చున్నది పరిశుద్ధ స్థలము, నేను నిలబడింది అతి పరిశుద్ధ స్థలం. ఇలా మూడు భాగాలు ఉంటాయి ప్రత్యక్ష గుడారములో. అలాగే సొలొమోను కట్టించిన మందిరములో కూడా మూడు భాగాలు ఉన్నాయి, బయట ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. ఈ అతి పరిశుద్ధ స్థలాన్ని సొలొమోను ఏమని పేరు పెట్టాడంటే గర్భాలయము అన్నాడు. ఏమన్నాడు? గర్భాలయము. గర్భాలయము అంటే అతి పరిశుద్ధ స్థలము. ప్రత్యక్షము గుడారములో మోషే ఆ పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఏమారు ఏర్పాటు చేశాడు? కట్టను ఏర్పాటు చేశాడు. ఏసయ్య రక్తాన్ని చిందించి ప్రాణాలు పెట్టినప్పుడు ఆ కట్టన ఏమైంది? పైనుంచి కిందకి చిరిగిపోయింది. కానీ సొలొమోను ఏం చేశాడంటే మందిరములో అతి పరిశుద్ధ స్థలము లేదా గర్భాలయానికి, పరిశుద్ధ స్థలానికి మధ్యలో కట్టని పెట్టకుండా తలుపులు పెట్టాడంట. తలుపులు తీసుకొని అతి పరిశుద్ధ స్థలంలోకి రావచ్చు. ఆ తలుపుల మీద వికసించిన పుష్పములు పెట్టాడంట. ఈ అతి పరిశుద్ధ స్థలము, ఈ గర్భాలయము దేనికి సాదృశ్యంగా ఉన్నది అంటే పరలోక రాజ్యమునకు సాదృశ్యంగా ఉన్నది. మీరు కూర్చున్న పరిశుద్ధ స్థలము మందిరమునకు సాదృశ్యంగా ఉన్నది. మందిరంలోకి వచ్చిన వాళ్లే కదా ఇక్కడికి వచ్చేది. అక్కడ నుండి ఇక్కడికి రావాలంటే మధ్యలో ఏమున్నాయి? మందిరంలో ఏం పెట్టాడు? ఒలీవల కర్రతో చేసినటువంటి తలుపులు చేయించి తలుపుల మీద బంగారపు రేకును పొదిగాడంట. బంగారపు తలుపుల్లా ఉంటాయి. దాని మీద వికసించిన పుష్పములు ఆకారములను చేయించాడంట. ఈ గర్భాలయము లేదా అతి పరిశుద్ధ స్థలము లేదా పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే అక్కడ తలుపులు ఏం చేయాలి? తెరువబడాలి. తలుపులు మూసినట్లయితే ఈ గర్భాలయంలోకి ఎవరు రాలేరు, ఈ అతి పరిశుద్ధ స్థలంలోకి ఎవరు రాలేరు, ఈ పరలోక రాజ్యానికి ఎవరు వెళ్ళలేరు. గర్భాలయం లోపలికి వెళ్ళాలి అన్నా, ఈ అతి పరిశుద్ధ స్థలం లోపలికి వెళ్ళాలన్నా, ఈ పరలోక రాజ్యానికి వెళ్ళాలన్నా అక్కడ వికసించిన పుష్పములో ఉన్న తలుపులు తెరువబడాలి. తలుపులు మూసారా అతి పరిశుద్ధ స్థలంలోకి ఎవడు రాలేడు. తలుపులు తెరిచినప్పుడు మనం వెళ్ళగలము అతి పరిశుద్ధ స్థలములోకి, గర్భాలయములోనికి. మనం వెడుతూ అనేక మందిని తీసుకొని వెళ్ళగలము. తలుపులు మూస్తే మనం వెళ్ళలేము, అనేక మందిని లోపలికి తీసుకొని వెళ్ళలేము. తలుపుల మీద పుష్పములు ఉన్నాయి అంటే పుష్పములు కలిగిన తలుపుల్లాగా మనం ఉండాలి. అతి పరిశుద్ధ స్థలము, గర్భాలయము లేదా పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే తలుపులు తెరవబడాలి. తెరిసిన తలుపుల్లాగా మనం ఉండాలి, మూసిన తలుపుల్లాగా మనం ఉండకూడదు. అయితే బైబిల్లో మనం గమనించినట్లయితే
మూసిన తలుపుల్లాగా కొందరున్నారంట. శాస్త్రులు పరిసయ్యులు మూసిన తలుపుల్లాగా ఉన్నారంట. వాళ్ళు వెళ్ళరంట పరలోక రాజ్యానికి, ఎవరిని కూడా వెళ్ళనివ్వరంట. ఆ చదవండి, ఆ మాటలు చూపిస్తారు మీకు. మత్తయి సువార్త 23:13-14. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు. మీరు పరలోక రాజ్యానికి, అతి పరిశుద్ధ స్థలానికి, లేదా గర్భాలయంలోనికి మీరు వెళ్ళరు. ఆ ప్రవేశింపనియరు. చాలు. ఇక్కడ మనకి శాస్త్రులు పరిశీలిని రెండు రకాల జనాలు కనపడుతున్నారు. వీళ్ళు గర్భాలయము లేదా అతి పరిశుద్ధ స్థలము లేదా పరలోక రాజ్యానికి వెళ్లకుండా తలుపులు మూసేశారంట. వీళ్ళు వెళ్ళరంట, వెళ్లే వాళ్ళని వెళ్ళనివ్వరంట. ఎందుకు దేవుడు వెళ్ళని మీరు మూసిన తలుపులు అన్నాడు? అక్కడే ఉంది సమాధానం. మళ్ళీ చదువు స్టార్టింగ్ లో ఉంటుంది. అయ్యో వేషధారులారా, చాలు. ఓ శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు వేషధారణను కలిగి ఉన్నారు. మరి వేషధారణ అంటే ఏంటి? వేషధారణ అంటే ఏంటంటే మత్తయి సువార్త 15:7-8 ఉండేదో మాట. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరుచుదురు, కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవ ఉపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. చాలు. తలలు పగెత్తి నా వైపు చూస్తూ నా మాటలు గమనించండి. ఈ వేషధారణ అంటే ఏంటంటే, ఇక్కడ రాయబడిన మాట, మనుషులు కల్పించిన పద్ధతులు దైవ ఉపదేశములని వాటిని ఆచరించుచు వాటిని బోధించుచు మీరు ప్రవర్తిస్తున్నారు, కనుక మీరు వేషధారులు అన్నాడు అక్కడ. మనుషులు కల్పించిన పద్ధతులు ఎవరైతే పాటిస్తూ ఉంటారో వాళ్ళు వేషధారులు. మరి మనుషులు కల్పించిన పద్ధతి ఏంటి? కులము అనేది బ్రాహ్మణుడు పెట్టాడు, దేవుడు ఇవ్వలేదు. నీ మనస్సులో వాళ్ళు ఆ కులము, నేను ఈ కులము, వాళ్ళకంటే మా కులం ఎక్కువ, వాళ్ళ కులం తక్కువ, మేమే గొప్పవాళ్ళము అనే కులము అనేది నీ మైండ్లో పెట్టుకున్నావంటే నువ్వు వేషధారివి అని అర్థం. మూసిన తలుపుల్లాగా ఉన్నావు. నీవు వెళ్ళలేవు పరలోక రాజ్యానికి, వెళ్ళే వాళ్ళం కూడా వెళ్ళనివే నువ్వు. కులం అనేది నీ మైండ్లోకి అసలు రాకూడదు. మీకు బాగా అర్థమయ్యేటట్టు చెప్తా వినండి. బైబుల్లో మొట్టమొదటి మనిషి ఎవరు? నోరు తెరవండి. ఆదాము. ఆదాములోనే ఎవరిని తీశాడు? అవ్వని తీశాడు. వాళ్ళిద్దరిలో నుండే భూలోక మనుషులందరూ వచ్చారు. అంతేనా? మీరు ఆదాముల నుండి వచ్చారు, నమ్ముతున్నారా? నేను ఆదాముల నుండి వచ్చాము. మనందరం ఆదాము నుండి వచ్చాము అంటే మనందరం ఏమవుతాము? మాట్లాడండి. బంధువులు మనం. నిదే కులం అనకూడదు, తప్పది. కులం అంటే ఏంటి తెలుసా? చేసే పని. యేసు ప్రభు బిడ్డలు మనందరం, మనందరం బంధువులమే. ఇంక మధ్యలో కులం ఏంటి? అది చావాలి, అది మనలోకి రాకూడదు. నేను ఎప్పుడన్నా నా కులం ఇది మీకు చెప్పానా? అసలు మీ కులం ఏంటని నేను అడిగానా? అడగలా, అడగను కూడా. ఇది మైండ్లో ఉన్నవాడు పరలోక రాజ్యానికి ఎవడు వెళ్ళలేడు. అది మూసిన తలుపుల్లాగా ఉన్నారని అర్థం. దేవుడు చెప్పిన మాట స్వయంగా, ఇది నేను చెప్పే మాట కాదు. ఆ క్యాస్ట్ ఫీలింగ్ నాలో చంపే ప్రభు అని అడగాలి. అది రాకూడదు. మనుషులు కల్పించిన పద్ధతులై తెగలు, కులాలు, ఈ గోత్రములు, ఈ చెత్త శదారం, ఈ కంపంతా మనలోకి రాకూడదు. అవి మూసిన తలుపులు, వేషధారణ. అది మనుషులు పెట్టారు. మీ ఇంటి పేరు వేరే కులంలో ఉండొచ్చుడు కావాలంటే, 4 కొడుకులు పుడితే తండ్రికి, తండ్రి ఇంటి పేరే 4 కొడుకులకు వచ్చింది. మరి వేరే కులంలో నీ ఇంటి పేరుడు ఎందుకున్నాడు? ఆడి నీ సహోదరుడే, ఎక్కడున్నా ఏ కులంలో ఉన్నా. ఆయన వెళ్ళి వేరే పని చేస్తున్నాడు, ఆ పని చేస్తున్నాడు కాబట్టి ఆ పని పేరు పెట్టి పిలిచారు అంతే. బట్టలు దుతున్నాడు అక్కడికి వెళ్ళి, చాకలి అన్నారు ఒక కొడుకు. 2 కొడుకు కొండలు చేస్తున్నాడు, కొమ్మరి అన్నారు. 3 కొడుకు ఆ పూలు తీసుకొచ్చి దండలు గుట్టి అమ్ముతున్నాడు, అతన్ని మాలా అన్నారు. ఇంకొక ఆయన చెప్పులు కొడుతున్నాడు, మాదిగా అన్నారు. పని పేరది. ఈ 4 ఒక తండ్రికి పుట్టిన వాళ్లే 4 పనులు చేసుకుని బతుకుతున్నారు.
నలుగురు సమానమే, నలుగురు ఒక తండ్రి పుట్టినోళ్లే, ఒక రక్తాన్ని పంచుకుని పుట్టినోళ్లే వీళ్ళు. మరి నలుగురు మధ్యలో భేదం ఏంటి? ఒకటి తప్పు కదా, ఈ నలుగురు ఒక తండ్రికి పుట్టినోళ్లే కదా, మధ్యలో మన భేదాభిప్రాయం ఏంటి, క్యాస్ట్ ఏంటి? జ్ఞానం లేక, వాక్యం తెలియక. అలాంటి భేదాభిప్రాయము రాకూడదు, క్యాస్ట్ ఫీలింగ్ విడిచిపెట్టాలి. వాళ్లే తెరచిన తలుపులు అని అర్థము. దేవునికి స్తోత్ర. తెరచిన తలుపుల్లాగా మనం ఉండాలి, మూసిన తలుపుల్లాగా వేషధారణ మనం ఉండకూడదు, మనుషులు కల్పించే పద్ధతులు మనం ఉండకూడదు. పిల్లి ఎదురుగా వచ్చింది, లేకపోతే మొండమాభావం ఎదురుగా వచ్చింది, లేదా వాడు తుమ్మాడు, వాడు దగ్గాడు, ఊరికి వెళ్ళకూడదు, శుభకారం జరగదు, నెలపడు పోలిసిందంట, నెలపడుపు చూశాను మొఖం చూడాలంట, ఈశాన్య మూలే బోరేయాలంట, నేను ఆగ్నేయ మూల వేసే బోరు. స్థలము ఇడిచి పెట్టాలి. నేను ఇడిచి పెట్టాను, ఇడిచి పెట్టాను. ఇంటికి ఏదన్నా పునాదేయడానికి వచ్చినప్పుడైనా, స్లాబ్కు ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడైనా, అక్కడ నేను చూస్తా ఈశాన్య మూల ఎక్కడా అని. అటు ఈశాన్య మూల అనుకో, ఇది ఆగ్నేయం చేస్తా ప్రార్థన. అంటే విగ్రహారాధన పద్ధతులు, బ్రాహ్మణు కల్పించిన పద్ధతులకు మనం విరోధంగా ప్రవర్తించాలి, అప్పుడు మన దేవుని బిడ్డలం. పునాదేటరికి వెళ్ళా, అక్కడికి వెళ్ళంగానే నేను చూస్తున్నాను, తూర్పుకి కుడివైపు ఉన్నది ఈశాన్య మూల, తూర్పు పెట్టన్నాను, ఇటు అన్నాడు, ఇటు అనగా ఇటు నిలబడితే కుడివైపు అక్కడేయాలి పునాది, నేను ఇక్కడేస్తున్నాను పునాది ఆగ్నేయ మూల. అంటే ఆయన ఉండంటున్నాడు అక్కడన్నా అన్నాడు, ఎవడు చెప్పిండి కన్నాను, బ్రాహ్మణుడు మనిషే కదా, అది మనిషి చెప్పాడు, అవి పాటించద్దని దేవుడు చెప్పాడు. దేవుడి మాట విందా, మనుషుల మాట విందామా? దేవుడి మాట అంటే గొప్పగా దీవించబడతావు. నేను దేవుడి మాట వింటాను, మనుషుల మాట వినను. మనుషులు కల్పించిన పద్ధతులు విడిచిపెట్టాలి, అప్పుడు నువ్వు తెరచిన తలుపుల మీద పుష్పం లాంటి దానవు, పుష్పం వంటి వాడవు, నువ్వంటే దేవుడు ఇష్టపడతాడు. అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళగలము, లేదా పరలోక రాజ్యానికి అప్పుడే మనం వెళ్ళగలము. వీటికి చెప్పలకూడదు దేవుడు నామని మైపరచు. ప్రజలాడు హల్లెలూయా. ఇంకొక మాట చదవండి, రాజుల మొదటి గ్రంథము 6:29 వచ్చిన, మరియు మందిరపు గోడలన్నిటి మీదను లోపలనేమి వెలుపలనేమి కెరూబులను తమాలా వృక్షం అనేది మీకు కనపడతా ఉండిద్ది, తమల పాకులు కాదు. తమాలా వృక్షం అంటే సరళ వృక్షమునకు సాదృశ్యంగా ఉన్నది. వికసించిన పుష్పములు, అదుగో లోపల ప్లస్ బయట కూడా గోడల మీద వికసించిన పుష్పములు చెక్కించాను, చెక్కించాడంట. చాలు, తలల పైకెత్తి నా వైపు చూస్తున్నా మాటలు గమనించండి. సొలొమోను మందిరములో దీప వృక్షములు పుష్పములు ఉన్నాయి. సొలొమోను కట్టిన మందిరములో అతి పరిశుద్ధ స్థలానికి పరిశుద్ధ స్థలానికి మధ్యలో తలుపుల మీద పుష్పములు ఉన్నాయి, రెండు చెప్పాను. మూడోది, సొలొమోను కట్టిన మందిరములో గోడల మీద పుష్పములు ఉన్నాయంట. గోడ మీద పుష్పములాగా మనం ఉండాలి. ఏంటి గోడ? ఆ రోజులలో యూదులు అన్యులు అనేటువంటి భేదం ఉండేది. యూదులు అన్యులు ఇంటికి వెళ్లరు, అన్యుల ఇంటిలో భోజనం చేయరు, అన్యుల ఇంటిలో మంచినీళ్ళు కూడా త్రాగరు, అన్యులకు వాళ్ళ పిల్లలు కూడా ఇవ్వరు. యూదులు అంటే దేవుని పిల్లలు, అన్యులు అంటే యేసు ప్రభువుని ఆరాధించని వారు అన్యులు. ఒకప్పుడు మనందరం అన్యులే, అసలు భారతదేశమే అన్ని దేశం. దేవుని బిడ్డలు ఎవరు అంటే యూదులు, ఇస్రాయేలీలు. ప్రపంచంలో ఇస్రాయేలులు మాత్రమే దేవుని బిడ్డలు ఒకప్పుడు. ఇక ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రకాల మనుషులు అందరూ అన్యులు. మన దేశం కూడా అన్ని దేశం, మనం కూడా అన్యులమే. ఆ బ్రిటిష్ వారు మన దేశానికి వచ్చి 300 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు మన తాత ముత్తాతలు చాలామంది యేసు ప్రభువుని నమ్ముకున్నారు. కొందరు మన దేవుడు యేసు ప్రభువుని చెప్తూ వచ్చారు, అలాగే వాళ్ళ పిల్లలు అలాగే యేసు ప్రభువుని ఆరాధిస్తూ వచ్చారు. ముందు వాళ్ళు నమ్ముకున్నారు, ఈ మధ్యకాలంలో కొందరు నమ్ముకున్నారు. అలా ఇప్పుడు మనందరం అలా నమ్ముకున్న వాళ్ళు, ఒకప్పుడు మనందరం అన్యులమే. వెనక ముందుకు అందరం యేసు ప్రభువు నిజదేవుడిని తెలుసుకున్నాం, జాగ్రత్త గమనించు. ఆ రోజులు ఒక భేదం ఉండేది. ఏంటి భేదం అంటే, యూదులు అన్యుల ఇంటికి వెళ్ళరు, వాళ్ళ పిల్లల్ని చేసుకోరు, వాళ్ళకి పిల్లల్ని ఇవ్వరు, వాళ్ళ ఇంట్లో మంచిలు కూడా తాగరు. మేము దేవుని బిడ్డలము, యూదులము, మీరు అన్యులు, అసలు మీరు మా ఇంట్లోకి రావద్దు, మేము మీ ఇంట్లోకి రాము, మీ మంచిలు మేము తాగం, మీ భోజనం మీద మీ పిల్లలు మాకు ఇవ్వద్దు, మేము మా పిల్లలు మీకు ఇవ్వం మేము. అలా భేదం ఉండేది. అందుకని పేదరుతో దేవుడు మాట్లాడి అంటాడు, 4 చెంగులు పట్టుకుని దుప్పటిని అలా దించి 4 రకాల జీవులను చూపిస్తాడు, చంపుకొని తినమంటాడు పేదరుతో. అప్పుడు పేదరు అంటాడు, అయ్యా నిషిద్ధమయ్యా అంటాడు. అప్పుడు దేవుడు అంటాడు, నేను పరిశుద్ధపరిచిన దాన్ని నువ్వు నిషిద్ధము అనకూడదు. అంటే అక్కడ 4 రకాల జీవులు ఉన్నాయంట అక్కడ. అంటే అర్థం ఏంటంటే,
ఈ నాలుగు రకాల జాతుల వారు నీ దగ్గరికి వస్తారు, వాళ్ళందరూ నువ్వు చేర్చుకొని దేవుడు చెప్పాడు. అప్పుడు వెంటనే ఇద్దరు మనుషులు వచ్చారు. ఏమండి, కొర్నేలి గారు మీ ప్రార్థన చేయించుకోవడానికి వాళ్ళ ఇంటికి నిన్ను తీసుకురమ్మన్నాడు అని చెప్పారు. వచ్చి అప్పుడే దేవుడు చెప్పాడు, కొర్నేలి అన్యుడు, వాళ్ళ ఇంటికి యూదుడైనటువంటి యూడు వెళ్ళరు, వెళ్ళకూడదు. కనుక మేము నిన్ను నమ్ముకున్న బిడ్డలము, మేము యూదులము కదా, కొర్నేలి అన్యుడు కదా, అతని ఇంటికి మేము వెళ్ళకూడదు అని ఆయనకు ఒక భేదం ఉంది. యేసయ్య ఏం చేశాడంటే యూదులకు అన్యులకు మధ్య ఒక భేదము అనే గోడ ఉంది, ద్వేషం అనే గోడ ఉన్నది. యేసయ్య రక్తాన్ని చిందించి ప్రాణాలు పెట్టిన తర్వాత ఇద్దరి మధ్యలో ద్వేషము అనే గోడను పగలగొట్టేశాడు. దేవునికి స్తోత్రం. అలాగే ఇశ్రాయేలులు కనాను దేశానికి వెళ్ళేటప్పుడు ఎరుకో గోడలు వాళ్ళకి అడ్డుగా వచ్చాయి. అప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఆ పట్టణం చుట్టూ తిరిగి ప్రక్కగా వెళ్ళిపోయిన దేవుడు చెప్పాడా, ఏం చెప్పాడు, ఎరుకో గోడలను పగలగొట్టి వాటిని తొక్కుతూ మీరు వెళ్ళిపోవాలి. కనాను దేశానికి వెళుతున్నారు. కనాను దేశం అంటే పరలోక రాజ్యం. కనాను దేశం అనే పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే అడ్డుగా ఉన్న ఎరుకో గోడలు పగలగొట్టి మీరు వెళ్ళాలి. 7 రోజులు చుట్టూ తిరిగి స్తోత్రాలు చెప్పండి, గోడలు కూలిపోతాయని చెప్పాడు. ఎరుకో అంటే పాపము. ఇక్కడ ఎరుకో గోడలు అంటే పాపము అనే గోడ. పాపం అనే గోడను పడగొట్టే పరలోక రాజ్యానికి వెళ్ళాలి. యేసయ్య యూదులకు అన్యులకు మధ్య ఉన్న ద్వేషం అనే గోడను పడగొట్టేసేసాడంట. చదువు నా మాటలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:14-16 వరకు. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్థులై ఉన్నారు. సమీపస్థులు, దేవునికి దగ్గరగా వచ్చారు ఇప్పుడు మీరు. ఆయన మన సమాధానమయ్యుండి మీకును మాకును మధ్య ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను యూదులను అన్యులను ఏకము చేసెను ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి, అదుగో యూదులైన వాళ్ళకి అన్యులైన మనకి మధ్యలో ఉన్న ద్వేషం అనే గోడను పడగొట్టేసాడంట యేసయ్య. దేవునికి స్తోత్రం. చెప్పలు గట్టిగా హల్లెలూయా. వాళ్ళు శరీర సంబంధమైన ఇశ్రాయేలీలు, మనం ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీలు. వాళ్ళు మనం సమానమేనంట. వాళ్ళని మనల్ని దేవుడు సమానం చేశాడు. వాళ్ళకి మనకి మధ్యలో ఒక గోడ ఉంది. ఏంటి గోడ? ద్వేషము అనే గోడ. ద్వేషం అనే గోడను యేసయ్య పడగొట్టేశాడు. అలాగే కనాను దేశానికి వెళుతున్నారు, ఎరుకో గోడలను కూల్చి మీరు ఎక్కి వెళ్ళనని చెప్పాడు, దాటి వెళ్ళనని చెప్పాడు. ఎరుకో అంటే పాపం. పాపం అనే గోడను పడగొట్టి మనం పరలోక రాజ్యానికి వెళ్ళాలి. అలాగే ద్వేషం అనే గోడను పడగొట్టి మనం పరలోక రాజ్యానికి వెళ్ళాలి. దేవునికి స్తోత్ర. చెప్పలు గట్టిగా హల్లెలూయా. మనము దీవించబడాలి అన్నా, గణపరచబడాలన్నా, ఆశీర్వదించబడాలన్నా, సాతాను శక్తులు జయించాలన్నా, పరలోక రాజ్యానికి వెళ్ళాలన్నా, ఏ దీవెన పొందాలన్నా పాపము అనే గోడను పడగొట్టాలి, ద్వేషము అనే గోడను పడగొట్టాలి. సొలొమోను కట్టిన మందిరములో గోడల మీద వికసించిన పుష్పములు పెట్టాడంట. మనము పుష్పముల వలె ఉండాలి. అంటే సారము అనే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్న పొలము అని ఈ సంఘములో పూసిన పుష్పములాగా ఉండాలి. ఒకటి దీపవృక్షముల పుష్పములాగా ఉండాలి. 2, అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళి ముందు తలుపులు ఉన్నాయే, ఆ తలుపుల మీద పుష్పములాగా ఉండాలి. 3 చెప్పాను ఇప్పుడు, గోడల మీద పుష్పములాగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. గోడల మీద పుష్పములాగా ఉండటం అంటే గోడనే ద్వేషాన్ని పడగొట్టాలి,
గోడ మీద పుష్పములు ఎలా ఉన్నాయంట, వికసించిన పుష్పములు అంటే గోడను పగలగొట్టాలి, అది దాని అర్థం. ఓపెన్ ఫ్లవర్స్ అని రాయబడి అంత ఓపెన్ ఇంక గోడ కడితే అడ్డు. ద్వేషం అనే గోడ ఉండకూడదు మనలో. వాళ్ళు ఆ కులము, మనం ఈ కులము, మనం డబ్బున్న వాళ్ళం, వాళ్ళకి డబ్బు లేని వాళ్ళు, మనం చదువుకున్న వాళ్ళం, వాళ్ళు చదువులేని వాళ్ళు, మనం తెలియగల వాళ్ళం, వాళ్ళు తెలియలేని వాళ్ళు, మనం పెద్ద కులము, వాళ్ళు చిన్న కులము, ఇట్లా మధ్యలో ఈ ద్వేషాలు ఉండకూడదు. దేవుడి దృష్టిలో మనందరము సమానం. నిన్ను ఏసయ్య ఏ రక్తముతో కడిగాడో అదే రక్తంతో నన్ను కడిగాడు. ఒకే రక్తముతో కడగబడిన వారం. మనకందరికి తండ్రి ఒక్కడే, ఒకే సంఘము, ఒకే రొట్టె మన తినేది, ఒకే ద్రాక్ష రసం మనందరం త్రాగేది, ఒకే పరలోక రాజ్యానికి వెళ్ళేది. కులానికి ఒక పరలోక రాజ్యం లేదు అక్కడ, అందరికీ ఒకటే పరలోక రాజ్యం, అందరూ ఒకసారి ఉంటాం. కనుక ఈ భేదాభిప్రాయాలు ఉండకూడదు, మనందరూ సమానము. పిల్లలకు వివాహం చేసేటప్పుడు కూడా మా కులమే కావాలని అనగాక, ప్రభు నీ చిత్తానుసారమైన వ్యక్తిని తీసుకురా, చూపించు ఆ వ్యక్తి ఎవరు, ఏ కులమైనా పర్వాలేదు, అసలు కులం లేదు. కులం అంటే చేసే పని కదా, ఏ పని అయితే నీకెందుకు. ఆ రోజుల్లో మా కులమే కావాలి ఎందుకంటే తెలుసు, ఆ పాతకాలంలో ఎందుకు తెలుసా, వీళ్ళు బుట్లల్లే వాళ్ళు అనుకో, బుట్లల్లే అమ్మాయి వస్తే సహాయం చేసి దామ్మ, ఎందుకంటే ఇంటి దగ్గర బుట్టలల్లో వచ్చింది కాబట్టి రాగానే బుట్లలటాన్ని ఉపయోగపడిద్దని. కుండలు చేసేవాళ్ళు కుండలు చేసిన వాళ్ళని చేసుకున్నారు ఎందుకు, ఆ అమ్మ ఇంటి దగ్గర మట్టి తొక్కటము, కథ కుండలు చేయటం అనుభవం ఉంది కదా, ఎక్కడికి వచ్చినా మనకు ఉపయోగపడిద్దని. బట్టలు ఉతికేవాళ్ళు బట్టలు ఉతుకుని చేసుకుని ఎందుకు, ఆ అమ్మాయికి అక్కడ బట్టలు ఉతకటము, బట్టలకి ఎలా సరుపు పెట్టాలి, సబ్బు పెట్టాలి, ఎట్లా బట్టలు ఐరన్ చేయాలి వచ్చు కాబట్టి. ఆ అమ్మాయి మన ఇంటికి వస్తే మనం చేసే పని అది కాబట్టి మనకు ఉపయోగపడిద్ది అని. అందుకని మనం ఏం పని చేస్తున్నాము, ఆ పని చేసేవాళ్ళు మన ఇంటికి రావాలి కోడలు కానీ కోరుకున్నారు ఆ రోజు. పని అది, దానికి కులము అని పేరు పెట్టాడు ఆ దౌర్భాగ్యుడు. అందుకని వాడికి పర్లో రాజ్యం లేదు. పాపం అనే గోడను పడగొట్టాలి, అప్పుడే నువ్వు దీవించబడతావు. ఈ మాట చదువు, ఓషియా పుస్తకము 14:5. చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును, తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును. లెబానోను పర్వతములు దాని వేళ్లు తన్నునట్లు వారు తమ వేళ్లు తన్నుదురు. కళ్ళ పైగెత్తి నా వైపు చూస్తూ నా మాటలు గమనించు. షార్ట్ కట్ లో రాసేసాడు సింపుల్ గా. ఇక్కడ తామర పుష్పము వలె వారు అభివృద్ధి చెందుదురు అన్నాడు. మనము ఈ సారము కలిగిన సంఘములో పుష్పములాగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. పుష్పములాగా ఉన్నటువంటి ఇక్కడ పుష్పము దేనికి సాదృశ్యం ఉంటుంది అంటే అభివృద్ధి. మనం అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాడు దేవుడు. ఏ విషయంలో అభివృద్ధి చెందాలంట, ప్రేమలో నువ్వు అభివృద్ధి చెందాలి, పరిశుద్ధతలో మనం అభివృద్ధి చెందాలి, విశ్వాసములో అభివృద్ధి చెందాలి, విధేయతలో అభివృద్ధి చెందాలి, వినయ భయభక్తులు అభివృద్ధి చెందాలి, సాత్వికములు అభివృద్ధి చెందాలి. ఏదో మందిరానికి వచ్చిపోవటం కాదు, నీలో అభివృద్ధి కనపడాలి. దేవుడెప్పుడు సీనియారిటీ చూడడు, సిన్సియారిటీ చూస్తాడు. మనుషులు సీనియారిటీ చూస్తారు, దేవుడు సిన్సియారిటీ చూస్తాడు. నువ్వు ఎన్ని సంవత్సరాల క్రితం బాప్తిజం పొందావు అనేది దేవుడు చూడడు, ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థనకు వస్తున్నావు అని దేవుడు చూడడు. నీలో భక్తిని చూస్తాడు, ఎంత భక్తిగా బ్రతుకుతున్నావు, ఎంత అభివృద్ధి చెందావు, భక్తిలో ఎంత ఎదిగావు అది చూస్తాడు దేవుడు. పేతురు నీ దోణిని కొంచెం లోపలికి నడిపించి వలవి అన్నాడు. ఎందుకు, దరిమిటి వలైతే చేపలు పడవా, పడవు, లోతులోనే చేపలు ఉంటాయి. నీ దోణను లేదా నీ పడవను లేదా నీ జీవితాన్ని ఇంకొంచెం లోతుకు నడిపించు, లోతుకు నడిపించి అక్కడ వలై చేపలు పడతాయి అన్నాడు. అలాగ లోతుకు నడిపించి ఏసఐ మాటకి లోబడి వలేశాడు. విస్తారమైన చేపలు పడ్డాయి అంట. లోతుకు నడిపించటం అంటే అర్థం ఏంటంటే ఆత్మీయ జీవితంలో దినదినం అభివృద్ధి చెందటం. పుష్పములాగా ఉండాలి అంటే ఇక్కడ పుష్పాన్ని దేంతో పోలుస్తున్నాడు, అభివృద్ధి. నువ్వు ఆత్మీయ జీవితంలో అభివృద్ధి చెందినప్పుడే నీ దీవెన కూడా అభివృద్ధి చెందుతుంది. ప్రియుడా, మీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయములలో
వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలని ప్రార్థించుచున్నాను అంటాడు. అంటే ఆత్మలోను వర్ధిల్లుతున్నప్పుడు ఆత్మీయ జీవితంలో అభివృద్ధి చెందుతూ ఉంటే నీ దీవెన కూడా అభివృద్ధి చెందుతూ ఉండదు అంట. ఆత్మీయ జీవితంలో అభివృద్ధి చెందకపోతే దీవెనలో అభివృద్ధి ఉండదు. వచ్చిన కొత్తలో ఎలా ఉన్నా నీ ఈరోజు ఎలా ఉన్నాను, వచ్చినప్పుడు నీకు ఎంత వాక్యం తెలుసు, ఈ రోజు ఎంత వాక్యం తెలుసు, వచ్చినప్పుడు ఎంత పరిశుద్ధంగా ఉన్నావు, ఈరోజు ఎంత పరిశుద్ధంగా ఉంటున్నావు, వచ్చినప్పుడు ఎంత భయం భక్తి కలిగి ఉన్నావు, ఈరోజు ఎలా ఉంటున్నావు, బాప్తిజం తీసుకున్నప్పుడు ఎలా ఉన్నావు, ఈరోజు ఎలా ఉన్నావు, ఎదిగావా పడిపోయావా, తగ్గిపోతుందా భక్తి, పెరుగుతుందా. నీ భక్తి పెరుగుతూ ఉండాలి. భక్తిలో నువ్వు ఎదుగుతూ ఉంటే, అభివృద్ధి చెందుతూ ఉంటే ఆశీర్వాదం కూడా అభివృద్ధి చెందుతుంది. చిన్న పిల్లడికి అప్పుడే ఇట్లా ఎల్లికల పడుకుని బోర్ల బట్టల ఆడుకుని పిల్లలకి 2000 రూపాయల నోటు ఇస్తావా చేతికి, ఇస్తే ఏమైంది, తెలియకొట్టు నోట్లు పెట్టుకుంటాడు, గొంతు కడ్డం పడిద్ది, చూడకపోతే పిల్లడు చచ్చిపోతాడు. ఇస్తావా, ఇవ్వు, నీ కొడుకే అయినా ఇవ్వు. అక్కడ కొంచెం పెద్దోడైన తర్వాత కొద్దిగా కొట్టుకెళ్ళి కొనుక్కుంటాను అనే జ్ఞానం వచ్చిన తర్వాత అప్పుడు ఇస్తావు, అప్పుడు కూడా 2000 ఇవ్వవు, అప్పుడు 5 రూపాయలు 10 రూపాయలు ఇస్తావు. కొంచెం పెద్దయి కొట్టుకెళ్ళి కొనుక్కుంటున్నా మమ్మీ డబ్బులు ఏంటి, 10 రూపాయలు ఇస్తావు, 2000 ఇస్తావా, 1 లక్ష రూపాయలు ఇచ్చి పంపిస్తావు కొట్టుకి, ఇవ్వవు. ఎదిగిన తర్వాత పిల్లలు పెద్దోళ్ళు అయిన తర్వాత కాలేజీకి వెళ్ళేటప్పుడు అప్పుడు కాలేజీ ఫీజు కట్టడానికో ఇంకేదన్నా హాస్టల్ ఫీజు కట్టుకోవడానికో అప్పుడు 1000 ఇస్తావు, 1 లక్షలు ఇచ్చి పంపిస్తావు. పిల్లలు ఎదిగే కొలది నువ్వు డబ్బులు ఇవ్వటం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఆత్మీయ జీవితంలో నువ్వు అభివృద్ధి చెందాలి, అప్పుడే అన్ని దీవులు నువ్వు అభివృద్ధి చెందుతావు. నీ అభివృద్ధి చూసిన వాళ్ళకి వ్యసనం కలుగుతుంది, ఆశ్చర్యం కలుగుతుంది, భయం కలుగుతుంది. ఒక పుష్పములాగా నీవు ఆత్మీయ జీవితంలో అభివృద్ధి చెందాలంటే ఎలా ఉండాలి తెలుసా? ఒక చెట్టు పుష్పంతో పోల్చాడు కదా, లెబానోను పర్వతములు వేళ్ళు తన్నును అన్నాడు. అంటే లెబానోను పర్వతముల మీద చెట్టులు యొక్క వేళ్ళు ఉన్నాయా, వేళ్ళు, ఆ వేరులు తన్నటం అంటే లోతుగా వెళ్ళటం. వేరులు ఎంత లోతుగా వెళతాయో చెట్టు అంత బాగా పైకి ఎదుగుతుంది. దేవునికి స్తోత్రం. ఏరులు లోపలికి వెళ్లకుండా పై పైన ఉన్నాయా, గాలి కొడితే చెట్టు పడిపోద్ది, పైన నీళ్లు దొరకవు కాబట్టి చెట్టు ఎండిపోద్ది. ఏరులు ఎంత లోపలికి వెళతాయో, లోతులో నీళ్లు ఉంటాయి కదా, ఆ నీళ్లు ఏరులు తీసుకొని చెట్టుకు అందిస్తాయి కాబట్టి చెట్టు బాగా ఎదుగుతుంది. చెట్టు బాగా ఎదుగుతుందంటే ఏరులు బాగా లోపలికి వెళ్ళే అర్థం. ఏరులు పై పైన ఉంటే చెట్టు పైకి ఎదగదు. ఏరులు ఎంత లోపలికి వెళ్ళి నీళ్లు తీసుకుంటా ఉంటాయో, ఖనిజ లవణాలను తీసుకుంటా ఉంటాయో, చెట్టుకి ఇస్తావంటే చెట్టు బాగా ఎదిగిద్ది, పచ్చగా ఉండిద్ది, ఫలించిద్ది, తుఫాను వచ్చిన గాలిమని వచ్చిన చెట్టు అటు ఊగిద్ది అని పడదు. ఎందుకు, ఏరులు బలంగా ఉన్నాయి, లోపల బాగా పుష్పిస్తుంది, ఫలిస్తుంది. బలమైన వేరు అంటే బలమైన ప్రార్థనా జీవితము. దేవునికి స్తోత్రం. చెప్పల గట్టిగా హల్లెలూయా. బలమైన ప్రార్థనా జీవితం నీకు చాలా అవసరం. 5 నిమిషాల ప్రార్థన, 10 నిమిషాల ప్రార్థన చేసిన అంత కాలము నువ్వు ఎదగలేవు, పుష్పించలేవు, ఫలించలేవు. నువ్వు పుష్పించాలన్నా ఫలించాలన్నా నీ వేరులు లోపలికి బాగా తన్నాలి, నీ వేరు బలముగా లోపలికి వెళ్ళాలి. అంటే బలమైన ప్రార్థన జీవితం, గంటల గంటల ప్రార్థన జీవితంలో ఎదగాలి. నీకైనా నాకైనా ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన జీవితం లేనివాడు పాపంలో పడిపోతారు. ఊరకనే వేరు లేకపోతే చెట్టు ఏమైంది, ఒక బాగా ఎదిగిన చెట్టు ఉంది, పెద్దగా ఎదిగిన చెట్టు ఉంది, తీగు చెట్టు, గుంట తీసి లోపల ఏరులు కొట్టేసి ఏమైంది, ఏరు లేక చెట్టు పడిపోద్ది. అలాగే వేరు అనే ప్రార్థన జీవితం లేకపోతే పెద్ద పాస్టర్ అయినా సీనియర్ విశ్వాస అయినా దెబ్బలు పాపంలో పడిపోతారు, లోకంలో కలిసిపోతారు, సినిమాలు షిక్కర్లు వ్యభిచారం తాగుడు, జీవిత నాశనం అయిపోద్ది. వేరు లేకపోతే చెట్టు పడిపోద్ది. గాలి రావాల్సిన అవసరం లేదు, ఎవరు నెట్టాల్సిన అవసరం లేదు, గుంట తీసి ఏరులు మొత్తం కొట్టి నువ్వు నెట్టద్దు, ఊరనే పడిపోద్ది. వేరునే ప్రార్థనా జీవితంలో నువ్వు ఎదగకపోతే, బలమైన ప్రార్థనా జీవితం లేకపోతే పాపంలో పడిపోతావు. జాగ్రత్త, నీ ప్రార్థన జీవితం ఎలా ఉందో కొలుసుకో. ఎవరితో కొలుసుకుంటావు, అక్కను చూడద్దు, అన్నను చూడద్దు, తమ్ముడు చూడద్దు, చెల్లెలను చూడద్దు, ఎవరు చూడ, ఏసైనా చూడదు. నీ ప్రార్థన జీవితం ఎలా ఉంది? వేరు లోపలికి బలంగా తన్నాలి, బలమైనటువంటి ప్రార్థన జీవితం కావాలి. అప్పుడు నువ్వు భక్తులు అభివృద్ధి చెందుతావు. భక్తులు ఎప్పుడైతే అభివృద్ధి చెందుతావో అప్పుడే నువ్వు అన్ని దీవెనలు బాగా అభివృద్ధి చెందుతావు. నీ దీవెనలు చూసిన వాళ్ళకి వ్యసనం కలుగుతుంది, ఆశ్చర్యం కలుగుతుంది, భయం కలుగుతుంది. ప్రజలు అడగాలయ్యా, ఎగతాళి హేళన చేసిన వాళ్ళందరూ సిగ్గుతో తలదించుకుని అప్పులు అడగడం నీ కాళ్ళ దగ్గరకు వచ్చి దేవుడు దేవుడు చెప్పబోతున్నాడు. గిటి చెప్పలు కూడా ఉన్నాను మా పార్స్ ఆమెను హల్లెలూయా. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, నిత్య నివాసి, నీకు స్తోత్రం.
ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆత్మ సురిపిగా మా మధ్యకు దిగువచ్చి మీ దాసుడుగా నన్ను మరుగుపరచి సంఘముతో తేట తెల్లగా ఆదరిస్తూ ఓదారుస్తూ బలపరుస్తూ తృప్తిపరుస్తూ సేద తీరుస్తూ హెచ్చరిస్తూ మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. షారోను పొలములో పూసిన పుష్పం వంటి దానను అని షూలమితి అన్నట్లుగా షారోను అనే సారవంతమైన లేదా పరిశుద్ధాత్మ అభిషేకము కలిగిన పొలమనే ఈ సంఘములో ఉన్న మేము పూసిన పుష్పములాగా ఉండాలని మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రం. దేవా, దీపవృక్షమైనటువంటి ఈ సంఘములో పుష్పములాగా మేము ఉండాలని, మొగ్గ తేనెను దాచుకున్నట్లుగా తేనెనే వాక్యాన్ని మొగ్గలాగా దాచుకునే వారు ఉండాలని, మొగ్గ పుష్పముగా మారి తన దగ్గరకు వచ్చినటువంటి తేనెటీగలకు తేనెను అందించినట్లుగా మొగ్గలాగా తేనె అనే వాక్యాన్ని మేము దాచుకొని పుష్పములాగా మారి అనేక మందికి తేనెనే వాక్యాన్ని బోధించి పంచిపెట్టి అనేక మందిని యొక్కకు నడిపించని ఆత్మ సంబంధ అందము కలిగిన పుష్పములుగా మేము ఉండాలని నేను మాతో మాట్లాడారు. అలా దీపవృక్షమైన సంఘములు ఇలా పుష్పములాగా మేము ఉన్నప్పుడు దీపవృక్షము ఎల్లప్పుడూ వెలిగినట్లుగా ఆత్మీయ జీవితములు అన్ని విషయములలో వెలుగు అని అన్ని దీవెనలు మేము పొందుకుంటామని, అన్ని దీవెనలు అనుభవించగలమని, అన్ని దీవెనలు సొంత తెలుసుకోగలమని, వెలుగని యేసయ్య నీ వల్ల మేము మార్పు చెందగలమని ఇది మాతో మాట్లాడినందుకు స్తోత్రము స్తోత్రము స్తోత్రం. మీరు లోకమునకు వెలుగు అన్నారు. మేము ఎవరి ద్వారా దీవించబడటం కాదు, మా ద్వారానే లోకము దీవించబడేటట్లుగా మార్చాలని ఆశపడినటువంటి దేవానికి స్తోత్రం. దీపవృక్షములు ఎల్లప్పుడూ మేము వెలిగేవారుగా ఉండాలని మీరు కోరుకుంటున్నారు. అయితే దీపవృక్షములు మొగ్గ పుష్పములకు మేము బ్రతకాలని మీరు మాకు నేర్పించినందుకు స్తోత్రం. రెండోదిగా సొలొమోను కట్టినటువంటి మందిరములో దేవా పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి గర్భాలయము లేదా అతి పరిశుద్ధ స్థలము లేదా పరలోక రాజ్యము, అతి పరిశుద్ధ స్థలానికి పరిశుద్ధ స్థలానికి మధ్యలో తలుపులు ఉన్నాయని, తలుపుల మీద వికసించిన పుష్పములు ఉన్నాయని, తలుపులు మూసినప్పుడు అతి పరిశుద్ధ స్థలంలోకి ఎవరు వెళ్ళలేరు, గర్భాలయంలోకి ఎవరు వెళ్ళలేరు, పరలోక రాజ్యానికి వెళ్ళలేరు. కనుక మూసిన తలుపుల్లాగా మేము ఉండకూడదు, తెరచిన తలుపుల్లాగా మేము ఉండాలి. అప్పుడే గర్భాలయము లేదు, అతి పరిశుద్ధ స్థలం లేదు, పరలోక రాజ్యము లోకి మేము రాగలమని, అనేక మందిని తీసుకుని రాగలమని తెరిచిన తలుపుల్లాగా ఉండాలి, మూసిన తలుపుల్లాగా ఉండకూడదని మీరు మాట్లాడారు. మూసిన తలుపులు అంటే ఎవరైతే వేషధారణ కలిగి ఉంటారో వాళ్ళు మూసిన తలుపుల్లాగా ఉంటున్నారని. వేషధారణ అనగా మనుషులు కల్పించిన పద్ధతులు, బ్రాహ్మణ్స్ కల్పించినటువంటి సిద్ధాంతాలు, వాస్తులు, ఈ చెత్త చెదారం పాటించేవాడు వేషధారి. వీళ్ళు మూసిన తలుపులు, ఇలాంటి వాళ్ళు నీ రాజ్యంలో ప్రవేశించలేరని, ఇంకెవరిని పల్ల రాజ్యానికి రాకుండా ఆపుతారని తేట తెల్లగా మీరు మోదించినందుకు స్తోత్రం. ఆ మనుషుల యొక్క పద్ధతులు, ఆ వేషధారణ మా అందరికీ దూరమగునుగాక. మూసిన తలుపుల్లాగా మేము ఉండకూడదయ్యా. ఈ మనుషులు కల్పించిన పద్ధతులు విడిచిపెట్టి తెరచిన తలుపుల్లాగా మేము ఉండాలి. అప్పుడే అతి పరిశుద్ధ స్థలం అనే పరలోక రాజ్యానికి మేము రాగలము, అనేక మందిని తీసుకొని రాగలము. తలుపుల మీద విగచించే పుష్పములాగా, తెరచిన తలుపుల్లాగా మేము ఉండాలని నేర్పించారు స్తోత్రం. మూడోదిగా గోడ మీద పుష్పములాగా ఉండాలి, గోడ మీద వికసించిన పుష్పములాగా ఉండాలి అనగా గోడను పడగొట్టే అనుభవము, గోడను తీసివేసే అనుభవం కలిగి ఉండాలి. ద్వేషమనే గోడ, పాపమనే గోడను పడగొట్టేవారుగా ఉండాలని, వాటిని తీసేసేవారుగా ఉండాలని నేర్పించినందుకు స్తోత్రం. నాలుగో పుష్పము అభివృద్ధి అనే పుష్పముగా మేము ఉండాలని మీరు ఆశపడుతున్నారు దేవా. ఆత్మీయ జీవితము దినదినము అభివృద్ధి చెంది నీకు కలిగిన పరిపూర్ణత, నీకు కలిగిన సమానత్వానికి మేము ఎదగాలని, అలా అభివృద్ధి చెందాలని మీరు కోరుకుంటున్నారు. ఆత్మీయ జీవితంలో మేము బాగా అభివృద్ధి చెందినప్పుడే అన్ని దీవెనలో అభివృద్ధి చెందగలమని మీరు మాట్లాడారయ్యా స్తోత్రం. ఆత్మీయ జీవితం అభివృద్ధి చెంది అన్ని దీవెనలు మేము అభివృద్ధి చెందాలంటే, చెట్టు బాగా అభివృద్ధి చెందాలంటే వేరులు లోపలికి బలముగా తన్నాలి, వేరు లోపలికి బాగా వెళ్ళాలి. లోతుగా వేరు వెళితేనే చెట్టు పైకి బాగా ఎదుగుతుంది, పుష్పిస్తుంది, ఫలిస్తుంది.
అలాగే మేము ఆత్మీయ జీవితంలో బాగా ఎదిగి పుష్పించి ఫలించాలి అంటే, దీవించబడాలి అంటే, అభివృద్ధి చెందాలి, అభివృద్ధి చెందాలంటే వేరు అనే ప్రార్థన జీవితం బాగా లోతుగా వెళ్ళాలని, లోతైన ప్రార్థన జీవితం మాలో ఉండాలని, గంటలు గంటలు ఏక మనసుతో ప్రార్థన చేసి ప్రార్థనా పరులుగా మేము మార్చబడాలని. మీరు మాతో మాట్లాడేందుకు నీకు స్తోత్రం. ఈ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఆత్మీయ జీవితంలో దినదిన అభివృద్ధి చెంది, అభివృద్ధి అనే పుష్పముగా ఆత్మీయ జీవితంలో దినదిన అభివృద్ధి చెంది, ఆశీర్వాదములు కూడా దినదిన అభివృద్ధి చెందినట్లుగా, నీ నామానికి మహిమ తీసుకొచ్చున్నట్లుగా, ఈ రాజ్యములు ప్రవేశించినట్లుగా. దేవా, ప్రార్థనలో కూడా బిడ్డలు ఎదగటానికి కృప చేయించండి అయ్యా. ఏక మనసుతో గంటల గంటల ప్రార్థన చేస్తే ప్రార్థనా పరులుగా మార్చండి, ఆత్మపూర్ణులుగా మార్చండి, విశ్వాస వీరులుగా మార్చండి అయ్యా. సత్యాసక్తి త్యాగమ సమర్పణ జీవితం అనుగ్రహించండి. అలా చేయమని అడుగుతున్నా. బయలుదేరి వెళుతూ ఉండగా మీ శని సమకాన్ని తోడుగా ఉంచండి. విత్తబడి వాక్య వృధా కాకూడదు. దేవా, షారూరు ఫలము అనగా సారవంతమైనటువంటి ఈ సంఘములో, పరిశుద్ధాత్మ దేవా మీరు నడిపిస్తున్న ఈ సంఘములో పూసిన పుష్పములాగా మేము ఉండాలని నాలుగు రకాల పుష్పములు మా ముందు ఉంచారు. ఈ నాలుగు రకాల పుష్పములలో ఉన్న అనుభవాలను మేము కలిగి ఉండాలని మీరు మాట్లాడినందుకు స్తోత్రమయ్యా. అలాగే బిడ్డలు నడిపించండి. ఎప్పటికీ ఈ వాక్యం మర్చిపోకూడదు. వాక్యానుసారం జీవితం అనుకరించండి. పశ్చాత్తాప కన్నీటాత్మను కొమ్మరించండి. ఈ విడన బహుగా దీవించండి. ప్రతి అవసరతని మహిమశ్యులు తీర్చండి. మీరు వచ్చినప్పుడు ధైర్యం నిలబడి మీ రాజ్యంలో ప్రవేశించడానికి తగిన కృప చేత నింపమని నేను అడుగుతున్నా. సకల క్షేమ గమ్యం చేర్చి నీ దివ్యనామానికి మై తెచ్చుకో. యేసు అతి పరిశుద్ధమైన నామములు అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమే. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడని సూకరిస్తూ వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము సన్నిధి సమకం చేరిన మనకున్న ప్రపంచంలోని సకల కోటి పరిశుద్ధులందరూ, మరి ముఖ్యంగా వాక్యాన్ని మీరు తీర్మానం చేసుకున్న ప్రతి ఒక్కరు దృష్టి ఉంచి ఆశీర్వదించి అంతవరకు దేవుడు నడిపించునగాక. ఆమే. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతటితో ఈ ఆదివారపు ఆరాధన ముగించబడింది. ఓపికతో వాక్య ఉన్న మీ అందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను.